15 నెలలుగా విరామం ఎరుగక ప్రయాణం సాగిస్తున్న చైనా ఏనుగుల గుంపు కాసింత సేదదీరింది. వర్షంలో తడుస్తూ సందడి చేసింది. బురదను తొండంతో పైన వేసుకుంటూ ఏనుగులు అల్లరి చేశాయి. గజరాజుల సుదీర్ఘ ప్రయాణానికి ఇప్పటికీ కారణం తెలియకపోయినా అవి సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాయని చైనా ప్రభుత్వం వెల్లడించింది. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న చైనా ఏనుగుల గుంపు కాసేపు సేదతీరింది. యునాన్ ప్రావిన్స్ లోని యుక్సీ నగర పరిసరాల్లో ఉన్న గజరాజులో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాసింత విశ్రమించాయి. వర్షాల వల్ల అభయారణ్యంలో ఏర్పడిన బురదలో ఏనుగులు ఆడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తున్నాయి. గజరాజులు బురదలో ఆడుకుంటున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాలు చిత్రీకరించాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ఏనుగులను పర్యవేక్షించడం అనుసరించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల గుంపు నుంచి 5 రోజుల క్రితం విడిపోయిన ఒక మగ ఏనుగు కున్మింగ్ పరిధిలోని అడవిలోకి వెళ్లిందని చైనా తెలిపింది. ఏనుగుల ప్రయాణానికి అడ్డు లేకుండా అధికారులు స్థానికులను ఖాళీ చేయిస్తూ వాటి కదలికలను డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారు. గజరాజులు పట్టణాలు గ్రామాల్లోకి ప్రవేశించకుండా రహదారులపై పెద్ద గుంతలు తవ్వి వాటిని దారి మళ్లిస్తున్నారు. ఏనుగులకు ఇప్పటికే ఏ స్థాయి రక్షణ ఉందని చైనా అధికారులు వెల్లడించారు.